ఓ వనకాపరి నా తులమేదే పచిక గల చోట్ల మచికతో నడుపును దైవమర్మమలు సోదరు బాక్సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట అక్టోబర్ ఇరవై నాలుగు ఈరోజు భాగము దాసీని దాని కుమారుని వెళ్ళగొట్టుము దాని కుమారుడు స్వతంత్రరాలి కుమారునితో పాటు వారసుడై ఉండాడు గలతి నాలుగవ అధ్యాయము ముప్పై వచ్చినం ఇస్మాయిలు ఇసాకును పరిహసించుట షారా చూచినప్పుడు అబ్రహాముతో ఇట్ల నేను ఈ దాసీని దీని కుమారుని వెళ్ళగొట్టుము ఈ దాసీ కుమారుడు నా కుమారుడనిసాకుతో వారసుడై ఉండడు ఇది అబ్రహాము నాకు దుఃఖము కలిగించాను ఇస్మాయిలు ఎడల అతడు కలిగి ఉన్న సహజ మక్కువను బట్టి ఈ మాటలు అబ్రహామును గాయపరిచి బాధ కలిగించాను అప్పుడు దేవుడు ఎనిమిదవ పర్యాయము అతనికి ప్రత్యక్షమయ్యాను ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదవచనములో అబ్రహాము మానవ వచ్చే నడిపించబడుట చూచున్నాము స్వయముగా కఠిన పాఠమును నేర్చుకున్న షారా ఇట్ల నేను ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము క్రైస్తవునిగా పిలువబడి వారందరూ తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలు పొందలేరు నామకార్థ క్రైస్తవులు బాహ్యముగా ఎంత మంచివారైనను అందులో పాలు పొందనేరరు స్వాభావికంగా మంచివారైనా నామకార్థ క్రైస్తవులు అనేకులు కలరు వారెంతో ప్రేమగలవారు చాలా మంచివారు వారు బహుగా త్యాగం చేసి ప్రభు పనిలో అధికముగా ధనమును వినియోగించెదరు కానీ విచారకరమైన సంగతి ఏమనగా వారు తిరిగి జన్మించలేదు రక్షణ నిమిత్తము తమ స్వనీతిపై ఆధారపడుదురు ఇస్మాయిలు ఎడల అబ్రహాము గొప్ప ప్రేమను కలిగి ఉండినను దేవుని రాజ్యములో ఇస్మాయిల్ నాకు పాలు లేదు అతడు శరీర మూలముగా జన్మించాను కానీ ఇసాకు ఆత్మ మూలముగా జన్మించాను ఇసాకు జన్మించక ముందు అబ్రహాము యొక్క శరీరములో దేవుడు నూతన జీవమును పోసాను పరిశుధ గ్రంథము బైబిల్లో పునరుద్ధాన శక్తికి ఇస్సాకు ఒక మాదిరిగా ఉన్నాడు పునరుద్ధాన శక్తిని అనుభవం ద్వారా పొందని ఎడల దేవుని రాజ్యములో మనకు పాలు ఉండనే ఉండదు నీవు ఏ గుంపుకు చెందినవాడవో నిశ్చయం చేసుకును ఇస్మాయిలు గుంపుక లేక ఇస్సాకు గుంపుక ఇస్మాయిలు ఎడల అతడు కలిగి ఉండిన మానవ వాత్సల్యముచే నడిపించబడుచునుట వలన అబ్రహాము ఆ సమయమునందు గొప్ప ఆత్మీయ అపాయంలో ఉండెను కనుక దేవుడు అతనికి ప్రత్యక్షమై అతని భార్య చెప్పినది చాలా ముఖ్యమైనదనియు ఆమె చెప్పినదంతయు విను అతనితో చెప్పాను క్రైస్తలాడ్